మరోసారి మా అందరి తరఫున, మా ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తిండి లేని సమయంలో, బయటికి వెళ్ళి పని చేసుకోలేని సమయంలో ఉదయం మరి మేడం గారి యొక్క ఉదయం చూస్తే వారు వారిలోన ఇంత కూడా స్వార్థం కరిగేది. నిన్న సార్ ఒక హృదయం లేనటువంటి ఒక వేదన ఒక మాట మాట్లాడుకుంటా ఉన్నాడు. అద్భుతంగా నడవాలనే యొక్క ఆశ కలిగి ఉన్నానని ఆయన హృదయంలో ఉన్నటువంటి ఒక మాటను నీకు దగ్గర నుండి నేను విన్నాను. ఆ మాటలు నిజంగా మన షార్దార్ ఏరియాలో ఇటువంటి ఫౌండేషన్ స్థాపించడం అది ఎంతో అందరికీ గర్వకారణము, అదేవిధంగా ఆశీర్వాదకరమైనటువంటి యొక్క ఈ ఎఫ్సిఎన్ సంస్థ. మరియు పోయినటువంటి నెలలో గిఫ్ట్ పంచిపెట్టడం జరిగింది. మరి అదే విధంగా చూస్తే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది మనకు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని. మనం ఎక్కువ శాతం ఏముంది అంటే ఎక్కడొస్తుందో ఎక్కడి నుంచి తీసుకు. కాబట్టి ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు మీరు కూడా ఎవరికైనా పట్టుకున్న వారికి నేనేమైనా చిన్నది సహాయం చేయాలి అని ఎఫ్సిఎన్ ద్వారా ఎంత మనం చూస్తే అంత పేద పాస్టర్స్ ఉన్నాం. కానీ పాస్టర్స్ అయినా కానీ చిన్న దానికి సార్ మమ్మల్ని మేడం ప్రోత్సహించినప్పుడు ఆ వారికి కావలసిన దాంట్లో ఈ యొక్క మిషన్ చూస్తే మీరు నాకు ఒక్క విషయం ఏంటంటే ఒక్కొక్క మిషన్ రెండు మాటలు మా సచ్చరణ ఆశీస్సుల వలన అందరి కుటుంబ ఆశీస్సుల వల్ల గెలిచిన మన ఇళ్ళు ఒక్కటి కాదు ప్రతి ఒక్క ప్రభుత్వమే. ఆయన అన్నదానం చేసిన పాప కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన పెద్ద మంచి మేడం కూడా వచ్చినందుకు నాకు సంతోషమా. మేడం నేను బయట గుర్తుని పక్కన పెట్టి మానవ సేవే మానవ సేవ నాలన్నీ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు కార్యక్రమాన్ని
మన షాద్నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఎఫ్సిఎల్ నేను అనుకుంటున్నా ముసాల గారితో మాట్లాడతాను. ముసాల గారికి అర్థంగా వృద్ధులు తిన్నది చిన్న వయసులో మన ప్రయోజనం ఎట్లా చేసుకుంటామో ఆ రకంగా తీసుకోవాలని డెఫినేషన్ చెప్పిందని. అంటే ఇవాళ ఈ యొక్క ప్రాంతంలోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నిరాశ్రయులైన వృద్ధులను ఇవాళ వారి సొంత కుటుంబాలు వెళ్ళేస్తే అన్న కొడుకులు కన్న కూతుర్లు సమాజంలో నిలివేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి నోటుకుంటే చెప్పడానికి నేను ఎంతో మందిని చూసుకోవాలి. అంతమందిని చేరదీసి ఆ వృద్ధులను తమ కళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ వాళ్ళ నాలన పాలన చిన్నపిల్లలు ఎట్లా చేస్తారో వృద్ధులు కూడా ఎట్లా చేస్తారో మన అందరూ తెలుసు. బాగా చెప్పినట్టుగా మనం ఇండియాలో ఉన్నామా లండన్లో ఉన్నామా అమెరికాలో ఉన్నాము అది వాళ్ళతో మాట్లాడుకోవాలి. వాళ్ళ సేవ వాళ్ళ యొక్క లక్ష్యం వాళ్ళు దాని కేంద్రం పోల్చవచ్చు. అంత సేవ చేస్తే మన జన్మతాన్ని వాళ్ళు మేము కూడా రాజకీయాలలో ఉన్నాం, రాజకీయ పార్టీ ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్నో చేసినప్పటికీ మన లక్ష్యాన్ని చేయగలిగినట్టు అన్నది భిన్నత్వంలో చూడాలనే ప్రయత్నం జరుగుతా ఉన్నాయి. నిరంతరం మన శాసన చూసి జరుగుతా ఉన్నాం కానీ ఆ లక్ష్యాన్ని చేయలేకపోతున్నాం. కాబట్టి ఇటువంటి మార్పులు అక్కడ పొడతామన్నారు. ఆ మార్పులని ఎందుకు వర్ణిస్తామంటే ఆ సేవ మనం చేయలేము, ఆ వృద్ధులని మనం చేయలేము. కాబట్టి వాళ్ళు చేస్తున్నాం మరి వృద్ధులకు ఆ సేవ చేసుకుంటూ సమాజంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేని మహిళా సోదర సోదరు వాళ్ళందరూ చేరీ మనం ఒక తల్లి మాతృమూర్తిని పుట్టుకుంది. మనం పుట్టినప్పుడు మన సమస్యలు ఎన్నో ఉంటాయి. మనం కూడా జీవితంతో పోరాటం చేయాల్సి వస్తాం. ఒక దశకు వచ్చినంత ఏముంటుంది జీవితాన్ని అర్థం ఏంటో చెప్పండి. ఉన్నోడు లేనోడు అనేది ఇంత తారతంగా ఉండేది సమాజంలో. ఎందరికో సరైన అవకాశాలు లేవు, సరైన వసతులు లేవు, ఏదో ఒకరికొకరు పోల్చుకుంటా ఉన్నాం. కాబట్టి వీలైనంత వరకు ఇవాళ ఎన్నో చరిత్రలో ఎన్నో సంఘసేవకులు ఉన్నారు. ఇవాళ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు స్మరించుకుంటాం? వాళ్ళు నిస్వార్థంగా మనం పనిచేసేది. ఇక సంఘసేవకులు ఎలా నిస్వార్థంగా పనిచేసేది? వాళ్ళ ఆశ్రమం నెలకొల్పి మనందరికీ తామసన గీతంగా చూడు గీతంగా ఉంటా యాక్టివ్ ఉంటుంది. మరి అంటే వయసు కాదా 65 నాకు అనుకుంటా 62 65 అనుకుంటా అంత యాక్టివ్ ఉంది. విజయవాడ చెప్తున్న ఈ సేవాతత్వం అలవర్చుకొని కొంచెం ఉపయోగపడాలి. మానవ సేవయే మానవ సేవ. దేవుడికి ఏం చేయాలన్నా మనం మనిషికి చేస్తే దేవుడికి చేసింది. ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తుంది ఒక్క మానవ ఏర్పడాల్సిన బాధ్యతను చెప్పదలుచుకుంది. ఈ ప్రపంచం ఈ సమాజం స్వార్థభూతమైన సమాజాన్ని నిర్మిస్తున్నారు, ఆధిపత్యమైన సమాజాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సమాజాన్ని మనమందరం నివారించాలి. స్వార్థభూతమైన సామ్రాజ్యాన్ని నిలబడి నిస్వార్థంగా పనిచేసుకుంటే మనం చూడగలం. ఆధిపత్యం ఉండటం పోరు ఉండటం బలమైన నాయకుడి వల్ల ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో మనకు అవకాశం ఇస్తారు. ఎలా రాజకీయాలలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలిస్తే ఆ ప్రజలిచ్చిన అవకాశాన్ని వారి దశా దిశ మార్చుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. మనం ఏం చేయాలి? ఒక దైవ మార్గంలో ఒక భక్తి మార్గంలో ఈ సమాజాన్ని మంచిగా చేయాలి. తోచిన కానీ వందలాది మంది బ్రాహ్మణ చేసింది ఎలాగా ఆడేట్లో ఒక సర్పంచ్ గ్రామం అయితే పేద మహిళలు మైనార్టీ మహిళలు ఉంటారు అక్కడ. ఒక ఆలయా అప్పటికే చిన్న అమ్మాయి అమ్మాయి ఆలయ అనే దాన్ని ఒక సామాజిక దృక్పథం ఆరోగ్యం ఆమె లోపల వచ్చి చిన్న సీడ్ మిషన్స్ తోని కొందరి మహిళలు మైనార్టీ మహిళలకు ఈ సీడ్ మిషన్ ట్రైనింగ్ ఇస్తే ఈ ఉపాధి సెల్ఫ్ లో వాళ్ళు ఆరోగ్యం చేస్తే
నేను అప్పుడప్పుడు నాకు నచ్చి ఆ రోజు నేను ఆ అమ్మాయి 5 CBC విషయాలు కూడా తెలుసు. ఆ అమ్మాయి చెప్పింది ఆ రోజు అంటే 95 నేను సర్పంచ్ అయినప్పుడు 5 మిషన్లు ఇచ్చినప్పుడు నేను నాకు ఎందుకంటే వాళ్ళు నిర్ణయం ఈ సంపదన మాకు కాదు, మాకు తాత ఇస్తున్నారు. ఆ తాతల కార్యక్రమమే పేద ప్రజలకు వృద్ధాప్య శరీరంలో వారికి మేము తాతల ద్వారా సేవలు సమర్పించుకుంటున్నామని చెప్తా ఉన్నాం. నిర్ణయంగా చెప్తా ఉన్నారు, దీంట్లో మాయ లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు. ఇలా విధమైన మానవ సేవ జరుగుతూ ఉంది కాబట్టి మనమందరం నేను ఎక్కడ ఫీలింగ్ లేదు, నేను ఎన్నెల ఫీలింగ్ లేదు. వారు ఏదన్నా చెప్తే తప్పకుండా మాట తప్పకుండా వాళ్ళు చేస్తున్న సేవలు నేను కూడా ఒక భాగస్వామి కావాలి. అందులో నేను కూడా మాటలు మాట సాయం చేయాలి. అడుగులో వారికి వేయాలని ఒక ఆలోచన అయితే వేరే ఏం లేదు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఇవాళ నన్ను కూడా ఇందులో పిలిచి భాగస్వామి చేస్తున్నందుకు వారికి మా గీతక్కకు మా తామసన్నకు ఓనర్స్ మేనేజ్మెంట్ అందరికీ శ్రీనివాస రెడ్డి గారికి వీరారెడ్డి గారికి పెద్ద కొత్త వచ్చిన సిస్టర్ మీనా గారికి ఆ భగవంతుడు నిజంగా మీకు ఇంకా సేవ చేయడానికి ఈ ప్రాంతానికి ఇంకా సేవ చేయడానికి భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలి. ఇంకా మంచి మంచి మనుషులున్న దాతలను కూడా ఈ ఎల్టీఎస్ఎన్ మీద దృష్టి సారించే విధంగా ఆ భగవంతుడు చేయాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఇందులో మీ అందరితో కలిసి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ మీరందరూ ప్రతి గ్రామం నుంచి ఈ యొక్క సీఎం మిషన్ పొందడానికి ఇచ్చేసినటువంటి మా అక్కలకు అమ్మలకు అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది నాది, నేను వేసింది మా శంకరన్నకు థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే. ఫస్ట్ శంకరన్న కదా, మీరు బ్రహ్మానందంగా చెప్పారు కాబట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఎప్పుడొచ్చినా మాకు చాలా సంతోషం మిమ్మల్ని చూడాలంటే, ఎందుకంటే మీరు వచ్చి అవ్వా తాత అమ్మా నాన్న మా చెల్లెమ్మ మా గీతక్క అని పలకరిస్తూ ఉంటారు కాబట్టి చాలా సంతోషం. మీరు తప్పకుండా ఇక్కడికి రావాలని చెప్పేసి మేము ఎప్పుడూ ఆశిస్తున్నాము. ఒకే ఒక్క ముఖ్యమైన విషయం, మా చెల్లెమ్మలు బాగుండాలి. మా చెల్లెమ్మలు ఈ మిషన్ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవాలి. అదొక్కటే మా విషయం, అదొక్కటే. వేరే ఏమీ లేదు. అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఆర్గనైజేషన్ అన్ని చాలా పకడ్బందీగా దొరుకుతాయి కాబట్టి ఇంత బాగా ఆర్గనైజ్ ఉంది. ఈవెన్ ఫర్ పార్కింగ్ వీ హావ్ డిఫరెంట్ పీపుల్ ఆర్ వెల్ ఆర్గనైజ్ సిస్టమేటిక్గా చేద్దాం. మీకు అందరూ తెలుసు, శంకరన్న శంకరన్నతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళంతా పోవాలి. మీకు కొత్త మిషన్ ఇచ్చేదానికి కొత్త మిషన్ మీదే. ఎక్కడైతే వాళ్ళు కూర్చున్నారో అది వాళ్ళ మిషన్ అయిపోయింది. అప్పుడే మీరు ఎప్పుడు కుర్చీలో కూర్చున్నారో ఆ నెంబర్ మీదే. అయితే మీకు ఇవ్వాల్సిన వస్తువులు ఉన్నాయి, మీకు టూల్స్ ఉన్నాయి, కిట్ బాక్స్ ఉంది, అవన్నీ ఉన్నాయి. అవన్నీ మేము నిదానంగా ఆర్గనైజ్ చేసి అందరూ ఒక్కసారి వ్యాన్లు ఎక్కలేరు. మేము పద్ధతి ప్రకారం మేము అన్ని అరేంజ్ చేస్తాం. తుక్కలాడు కాకండి, నేను అన్ని ఇస్తాం. ముందుకు సరిపోతే సార్ నాకు కొంచెం బ్యాక్ కొంచెం.
బ్యాక్గ్రౌండ్ కూడా చేద్దరు తీసుకోండి. బ్యాక్ ఫుల్ ఫోటో వస్తారా సార్? బ్యాక్ తీసుకుంటాను. ఈరోజు చాలా సంతోషం. పేద మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న షాద్నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వారందరికీ ఒక ఆర్థిక భరోసా ఇస్తూ ఎఫ్ఎస్ఎన్ నిర్వాహకులు థామస్ అన్న, గీతక్క, శ్రీనివాసరెడ్డి, వీణా, వీరారెడ్డి వారి ఫౌండర్స్ అంతా కలిసి ఈ యొక్క వృద్ధాశ్రమమును నడుపుతూ వారిని ఆలన పాలన చూస్తూ ఇంకా సామాజిక సేవలు విస్తరించాలి, ఇంకా మేము ఎక్కువ సేవలు చేయాలి అనే తపనతోని ఇవాళ 132 మందికి పేద మహిళలకు ఇలా సొంతంగా వారు స్వయం ఉపాధి సాధించుకోవడానికి పుట్టు మిషన్ల పంపిణీ జరిగింది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రభుత్వాలు చేయలేని పని, పాలకులు చేయలేని పని ఇలా పేద మహిళలకింత అండగా నిలబడ్డది ఎఫ్సి అని అంటే వారందరికీ, వారి నిర్వాహకులకు, ఆ ఫౌండర్స్కి అందరు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా వారు చేసే కార్యక్రమాలకు పూర్తి స్థాయిగా అండగా నిలుస్తాం. వారు నిర్వహించే కార్యక్రమ సామాజిక సేవల్లో మేమందరం భవిష్యత్తులో కూడా భాగస్వాములు అవుతాం కాబట్టి నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగాలి, సామాజిక సేవలు కొనసాగాలి. వృద్ధాశ్రమంలో వృద్ధులకు వారి ఆలన పాలన చేయడానికి వారికి పూర్తి శక్తి ఆ భగవంతుడు ఈ యొక్క ఫౌండర్స్ మేనేజ్మెంట్కి అందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఇంకా దాతలను కూడా ఎంతో మందిని ఇచ్చే విధంగా, వాళ్ళ మనసు తలిచే విధంగా కూడా ఆ భగవంతుడు చేయాలని కోరుకుంటున్నాను. శుభోదయం. ఈనాడు ఎఫ్సిఎన్ హోమ్ షాద్నగర్ లో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో హెలెన్ బ్రాక్ ఫౌండేషన్ సహాయంతో మేము 132 పుట్టు మిషన్లు సహాయం చేస్తున్నాం. ఇది మా చెల్లెమ్మలకు ఇంటికి తీసుకెళ్లి ఆ కుటుంబంలో నిమగ్నమై వారి కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే వారి పిల్లల్ని చూసుకోవాలని, వారి పిల్లలకు విద్యావంతులను చేయాలని చెప్పేసి మా ప్రకార వాంఛం. మా చెల్లెమ్మలు కూడా దీన్ని వినియోగించుకొని మన మీ కుటుంబాలకు, మన కమ్యూనిటీకి ఉపయోగపడాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. మా ప్రింట్ మీడియాకు, తర్వాత మా డిజిటల్ మీడియాకు, అందరికీ కూడా మా కృతజ్ఞతలు.